ప్రజలలో నాడు ప్రజల కోసం నేడులో భాగంగా రావిక మత మండలంలో చీమలపాడు కొత్తపట్నం కన్నంపేట గ్రామాల్లో చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రావిక మతం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాకుండా మనం చెక్ పోస్ట్ దగ్గర నుంచి అగర్వాల్ కూడా రోడ్డుని మంజూరు చేసి ఉన్నాం. త్వరలో అది కూడా ఇప్పటికే కొంచెం కొంచెం ఇదే ఉంది. గ్యారంటీగా ఒక 3 మాసాలు 4 మాసాల్లో టాప్ రోడ్ అవుతుంది, సంపూర్ణంగా పూర్తి అవుతుంది. అదే కాకుండా గుడికి గురువరకు చూస్తే మండపానికి సుమారు 50 లక్షల రూపాయలు అనుకుంటాను. గుడి మండపానికి కూడా గుడి బాగా కట్టాలి. ఆ పోతిరాజు బాబు లోపలేమో నీటిలో మునిగిపోయింది గుడి అని అంటున్నారు. అమ్మవార్లు అందరూ కూడా పైడితల్లమ్మ అమ్మవారు, మోనకొండమ్మ అమ్మవారు, ముచ్చాల తల్లి అమ్మవారు, మరిడి తల్లమ్మ, పరదేశమ్మ, నూకాలమ్మ, వీళ్ళందరికీ అన్నదమ్ముడికి ఉన్నటువంటి పోతిరాజు బాబు గుడి లేకపోతే మంచిది కాదనే ఉద్దేశంతో పోతిరాజు బాబు గుడి కూడా అక్కడే నిర్మాణం చేసే విధంగా పెద్ద మండపాన్ని మంజూరు చేస్తూ టూరిజం కింద కూడా దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆర్థిక మంత్రి వారికి ఇప్పటికే 1 లక్ష మొక్కలు ఏర్పాటు చేయండి. 1 లక్ష మొక్కలు కూడా ఈ సిమెంట్ రోడ్డు అటు ఇటు ఎలగేశారు. కళ్యాణ ప్రజలవేరు గట్టు దగ్గర నుంచి యువతలంతా కూడా మనం కార్తీక మాసంలో పిక్నిక్ చేసుకునేటప్పుడు విధంగా 5 సంవత్సరాలు మంచి ఒక వనంలా తయారు చేయాలని అగ్రికల్చర్ వాళ్ళకి 1 లక్ష మొక్కలు పంపిణీ చేయాలని ఇప్పటికే ఆదేశించడం, దానిలో భాగంగా మొక్కలు కూడా నాటే కార్యక్రమం ఈ ఏడాది ప్రారంభమవుతుందని మనం చేసుకుంటూ మన ప్రాంతాన్ని సస్యశ్యామలంగా ఒక పర్యాటక ప్రాంతంగా మార్చాలని సంకల్పం నాలో ఉంది. మీ అందరూ కూడా ఆశించి అవకాశం కూడా నాకు కలిగే విధంగా నాకు చోటిచ్చారు కాబట్టి డెఫినెట్గా గతంలో మాదిరిగా కాకుండా ఒక మంచి ప్రాంతంగా ఒక పిక్నిక్ స్పాట్గా నేను మారుస్తానని ఇప్పుడు రాఘుబాబు చెప్పిన దానికి సమాధానం తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఆందోళనతో ఉండొద్దు, ఆనందంగా ఉండాలనేదే నా కోరిక. ఆ కోరికలో భాగంగా ఈ అన్ని కార్యక్రమాలు సజావుగా చేద్దామని తెలియజేసుకుంటూ